మహేష్ గారు, సంగీత గారిని అడగాలంటే అసలు ఫుడ్ గురించి ఏమైనా తెలుసుకోవాలి అంటే ఆవిడ ఫుడ్ ని ఎంజాయ్ చేస్తా. అదే బట్ హూ డజంట్, ఎవ్రీబడీ లవ్స్ ఫుడ్. బట్ అన్ని ట్రై చేసి ప్రతిదీ పెట్టుకునే చిన్నది కూడా మిస్ చేయకుండా సంగీత గారు, అవునా? యా యా, మరి తమిళ్లో దైవ కుత్తోన్ని సొల్వాంగ. దైవ కుత్తం దేవుడు ఒక కోపడతాడు అన్నట్టు అందువల్లనే సొల్ల విరుమిరుదీ చాలా పాపం చేస్తుంది అని అందరు కష్టపడే దానికే కదా. సో చక్కగా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫుడ్ ఇష్టం పోలీస్ పర్మిషన్ లేకపోతే అక్కడ హోటల్ వాటర్ ఫాల్స్ వ్యూ ఉంటది, అదిరిపోతుంది అసలు మామూలుగా. మేమందరం కాఫీ తాగుతున్నాం, సంగీత గారును రష్మిక కిందకి వెళ్ళిపోయి రష్మిక వర్కౌట్ చేస్తుంది అక్కడ ఎక్కడో రాయ సంగీత గారేమో రాయమని ఫోన్ చేసుకుంటాను. నెక్స్ట్ డే ఆవిడ సెట్ అయితే వర్కౌట్ అంతా చేస్తున్నాను. ఆ అమ్మాయి ఎందుకు వర్కౌట్ చేస్తుందో తెలియదు, అసలు ఏముందని వర్కౌట్ చేస్తుందా ఎందుక వర్కౌట్. సో ఐ థింక్ చాలా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయి మీకు షూటింగ్. భోజనం అయిపోయినాక ఇంకేమైనా స్వీట్ ఉంటే ఒక్క నిమిషం చెప్పి ఆర్పీ గారు లేచి రూమ్ కి వెళ్ళి తెచ్చారు. ఇంట్లో మొత్తం రూమ్ లో క్యాన్లు క్యాన్లు ఉన్నాయి స్వీట్ తినటం కాకుండా. ఆవిడ మరి చీమలు రావండి మీ రూమ్ తో సంగీత గారు బిగ్ ఫుడీ, రైట్? ఫుడ్ లవర్. బట్ హూ ఇస్ నాట్? అండ్ ఎవ్రీబడీ ఇస్ సర్. అంటే తినాలంటే కానీ తినలేం కదా సార్ మనం. ఎందుకు తింటే మీరు బాగా తింటారు. నేను బాగా తింటాను, అందుకే నేను ఇలా ఉన్నాను సార్. లేకపోతే నేను రష్కెలాగా ఉండేది సన్నగా చక్కగా ఫుల్ గా లాగిస్తాను. తను కూడా బాగానే తింటుంది, చక్కగా తింటుంది, ఎక్సర్సైజ్ చేస్తుంది, చూస్తారు ఎక్సర్సైజ్ చేస్తుంది, తింటుంది.